దానికి కన్న పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టాలని తాపత్రయంతో అన్నిన చోటల్లో అప్పులు చేశాను. ఇప్పుడు తీర్చే స్తోమత నాకు లేదు. అలాగని అప్పులు వాళ్ళు పెట్టే బాధను భరించే శక్తి నాకు లేదు. అందుకే మాట వినండి, కష్టాలు కులిమిలో కలయడం లాంటిది. అది చల్లారిన తర్వాత మంచి ఆయుధంగా తయారవుతుంది. కష్టాలు అంతే బాబు, అవి తీరే వరకు మనిషికి ఓర్పు ఓదార్పు కావాలి. అవి దొరికే చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ ఏసయ్య దయవల్ల మీకు మంచి జరుగుతుంది. ఈ ప్రపంచంలో రెండు ఎక్కడ దొరుకుతాయో చెప్పింది కూడా విందామండి. మంచి చదిగితే అంతకన్నా ఇంకేముంటుందండి. సరేనమ్మా, నువ్వు చెప్పిన చోటికే వస్తావు. నేను కళాకృతిలో ఉన్నాను. రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, వస్తాను. ఇంటి దగ్గర లేను, బాచకాని చెప్పాను, బాచకాని పోవచ్చు ఇంటికి. ఇంటి దగ్గర పోవచ్చు, బుజ్జిగా చెప్పాను. సంబంధం ఉందని దీన్ని దైవ నిర్ణయం అంటారు. ఒక్కోసారి దేవుడు కూడా మనిషి రూపంలో సహాయపడుతుంటాడు. చూద్దాం అనిత, రేపు ఏం జరగబోతుందో. కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. నాకు ఇప్పుడు అర్థం. ధన్వంతరైన రాజశేఖర్ గుండెపోటుతో చనిపోయాడు. ఆయన నరకంలో ఉన్నట్టు రాబర్ట్ కేకలు వేస్తూ చెప్పాడు. అదే నిజమైతే ఇప్పుడు రాబర్ట్ చనిపోతే ఇతను కూడా నరకానికి వెళ్తాడు. మరి నా సంగతి ఏంటి? నేను కూడా నరకానికి వెళ్తానా? మరి నా సంగతి ఏంటి అంటే నేను కూడా నరకానికి వెళ్తానా? రాబర్ట్ నరకమా? డాక్టర్, హీ ఈజ్ నో మోర్. ఐఎమ్ సారీ. Thank you.
చూడరా, నేను వెళ్ళి ఆయన క్షమాపణ అడగాలి.